గెలుస్తానన్నటువంటి ధైర్యం ఉంటే మాకు ప్రజలు ఆదరించారు అని చెప్తారు అలా కాకుండా ఓడుతామన్నటువంటి భయం ఉంటే ఈవీఎంల మాట చెప్తారు ఈవీఎమ్ములలో కనుక అఖిలేష్ గెలుస్తానన్న నమ్మకం ఉంటే ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ మార్చేసింది అక్కడ మేము గెలిచే నియోజకవర్గాల్లో వేరే పెట్టేసింది అన్నటువంటి ప్రచారం చేసేవాడు కదా అది డౌట్ ఇప్పుడు కనుక అఖిలేష్ గెలిస్తే కనుక మరి ఆ ఈవీఎంల గురించి తప్పుడు ఆరోపణ చేసినట్టే అవుతుంది కదా ఓడితే గనక ఆ సాకుని వాడటానికి ఉపయోగించుకున్నారు ఇది నెంబర్ వన్ పాయింట్ నిన్నటి నుండి ఈవీఎంల దగ్గర మేము కాపలా ఉండ ఉంటామంటూ పిలుపులో ఇప్పుడు క్రిందటిసారి మన ఆంధ్రాలో జరిగిన పరిణామం ఇప్పుడు అక్కడ కూడా ఓటమి సందర్భంలో ఈవీఎంల్ని ఏదో మేనేజ్ చేస్తున్నారంటూ ప్రచారం నిన్న వారణాసిలో ఒక చోట నుండి ఇంకొక చోటికి ఈవీఎంలు తరలిస్తున్నారు అన్నటువంటి పాయింట్ మీద రాత్రి అంతా కూడా పెద్ద రచ్చరచ్చ అక్కడి నుంచి తరలించేస్తున్నారంటూ అఖిలేష్తో పాటుగా అందరూ రోడ్ల మీదకి రావడం మాకెవరికి చెప్పకుండా వెళ్తున్నారన్నటువంటి తీసుకెళ్తున్నారన్నట్టుంది అయితే ఎలక్షన్ కమిషన్ వచ్చేటప్పుడు దానికి స్పష్టతనివ్వలేదు రాత్రికి చెప్పబడినటువంటి అంశం ఏంటంటే ఈవీఎంలు డమ్మి ఈవీఎంలు ఉంటాయి కదా అవి పట్టుకెళ్తున్నారు దానికి ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఒరిజినల్ ఈవీఎంలు మార్చట్లేదని ఒకవైపున ప్రచారం జరిగింది రెండో వైపున అసలు స్పష్టత ఇచ్చేటువంటి అధికారులు ఎవరూ లేకపోవడంతో వివాదమైంది దాన్ని అడ్డం పెట్టి రాత్రి అంతా కూడా జాగారం కిందనే చేసుకొచ్చారు ఇంకేముంది ఈవీఎంలు అన్ని మేనేజ్ చేసేస్తున్న రాత్రికి రాత్రి మార్చేస్తున్నారు అన్న ప్రచారంతోనే సాగింది రేపు ఒకవేళ ఓడిపోతే అదిగో ఈవీఎంలతో ఓడిపోయారు ఓడగొట్టారు అన్నటువంటి ప్రచారానికి ప్రిపేర్ చేసుకున్నారు గెలిస్తే అప్పుడు ఏం చెప్తారు అన్నటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న